లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తాము అది చేస్తాము పైసలు ఇస్తాము పింఛన్లు ఎక్కువ చేస్తాము అది ఇది అన్నారు. డ్యూటీ లేని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి డ్యూటీలు ఇస్తా అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తామా అన్నారు. ఇప్పుడు అవి లేవు ఇవి లేవు, చదువుకున్న పిల్లలు కాలేజీకి పోయి డిగ్రీలు ఇంటర్ చేసిరి, ఇప్పుడు ఏది లేదు. మా ఇంటికి పెద్ద కొడుకు అంటారు మరి ఎవరు కేసీఆర్ అటేడు చిచ్చుటోళ్ళకి ఇస్తున్నాడు, అందరికి ఎందుకు ఇస్తాడు పింఛన్లు? ఏం లేదు. సరే మరి మన ఉద్యోగాలు మన మన నీళ్లు మన నిధులనే తెలంగాణ వాయే కాలువలు వాయే భూములు వాయే ఏమున్నాయి నష్టపరిహారం ఇయ్యలేదా? నష్టపరిహారం ఇస్తే ఏమి ఇచ్చిండు, తక్కువనే ఇచ్చే. సరే మరి ఇప్పుడు కేసీఆర్ 15 ఉన్నాడు ఇడ అభివృద్ధి చేసిండు, ఏం చేసిండు? లాస్ డబుల్ బెడ్రూమ్ గానీ దళిత పన్ను లైట్ కరెంట్ బిల్లులు ఇంటి పన్నులు గ్యాస్ గుళ్ళకు ఎక్కువనే నల్లల బిల్లులు ఇవన్నీ. ఇప్పుడు గెలిస్తే 400 ఇస్తా అంటుండు గ్యాస్ సిలిండర్, నమ్ముతారా కేసీఆర్ మాటలు? ఏమో నమ్మకం తక్కువ, నమ్మకం తక్కువనా? ఎందుకమ్మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిడా, మేము అట్లా అనుకునే గెలిపించినాం కదా, అట్లా అనుకునే గెలిపించినాము. కానీ ఇట్లా లాస్ అవుతామని మేము అనుకోలేదు కదా, మంచి ఎత్తున అనుకున్నా చేయలేదా? చేయలేదు కదా. సరే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, కేసీఆర్ నిలబడ్డాడు, టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఇటల రాజేందర్ నిలబడ్డాడు, కాంగ్రెస్ నుంచి అప్పుడు కూడా అందరు నిలబడ్డారు, గెలిపియాలి కేసీఆర్ నాన్న అనుకున్నాం గెలిపించినాం. ఇప్పుడు అన్నిట్లలో లాస్ అయినాం కదా, ఇప్పుడు దేనికి ఉద్దేశం కలుగుతుందో దాన్ని బట్టి వేయగలుగుతాం. ఈటల రాజేందర్ కూడా వచ్చిండు, ఆయన ఎట్లుంటది మరి? ఆయన ఎట్లుండ అంటే ఆయన ప్రతిదీని బట్టి ఉంటది, ఇక మనము అనుకున్నట్టుగా నడవదు కదా. కేసీఆర్ కి అయితే వ్యతిరేకత ఉందండి ఇక్కడ, డబుల్ బెడ్రూమ్ ఇట్లా ఏం రాలేదమ్మా మీకు? మాకేం రాలే, ఉన్నోనికే ఇచ్చినారు, ఎవరికి ఇచ్చారు? వాళ్ళేమో బంగారు తెలంగాణ చేసిన మళ్ళా గెలుతాం మేమే అని చెప్పుకుంటారు మరి. ఏడైంది కొడకండ్ల కానొస్తలేదు ఏరియా, అక్కడ ఏరియాలకు ఇక్కడ ఏరియాలకు రోడ్లు పోసిరట, అన్ని ప్రాజెక్టులు కట్టిరట కదా. లేదు అప్పుడు పోసిన రోడ్లే ఇవన్నీ, అప్పుడు మా దగ్గర దొర సర్పంచ్ ఉండగా పోసిన రోడ్లే, ఆయన నిలబడ్డాకనే కాంగ అప్పుడు గెలిచినాకనే రోడ్లు ఓపించిండు, మోరీలు కట్టించిండు, ట్యాంకులు కట్టించిండు, లైన్ పైపులు వేసిండు, అన్ని చేసినాడు. సరే ఇప్పుడు రైతు బంధు 16,000 ఇస్తా అంటుడు, 400 సిలిండర్ ఇస్తా అంటుడు, ఇవన్నీ కేసీఆర్ మాటలు ప్రజలు నమ్ముతురమ్మా? ఇప్పుడు నమ్మతలేం సార్, నమ్మతలేరా? నమ్మతలేము, ఇప్పటికే మేము లాస్ అయినాం కదా. కేసీఆర్ గెలిచే అవకాశం ఉందా లేదా ఇడ? నమ్మకం తక్కువ, నమ్మకం తక్కువ. ఓకే అమ్మా, ఈడనే కాదు పతక్క ఊర్లో అయినా నమ్మకం తక్కువ అంతే. గెలవడి సార్ ముఖ్యమంత్రి కాడంటారు అయితే? కాడనుకోండి. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికే మరి ఎందుకు లేదంటావు? చేయలే అభివృద్ధి చేయలే, మారవాలే సీఎం మారవాలే, ఒక్కనే వస్తే పని అది కాదు అంతేనా? మరి 15 చూసినావు వికారం వచ్చిందంటావు అంతే మరి, మారవాలే ఒక 5 ఒకసారి మారవాలే సీఎం. ఇప్పుడు ఇటు సైడ్ ఏం అభివృద్ధి చేయలే కేసీఆర్? మీకు మాకు ఏం లేదు, డబుల్ బెడ్రూమ్లు కానీ 40 ఇచ్చిండు, ఇచ్చిన ఇచ్చిన ఇచ్చారు గెలవడు మాకు లేకపోతే డబుల్ బెడ్రూమ్ నేను ఊళ్ళో పని గ్రామ పంచాయతీ పని చేసిన వాటానికి లేపిన ఇక జరగకుండా అయిపోయింది ఊరుకున్నా ఏమి వేయలే. ఇప్పుడు కేసీఆర్ అనబట్టే ఇటు మంచిగా ప్రాజెక్టులు కట్టినా, మల్లన్న సాగర్ కట్టినా, కొండసాగర్ కట్టినా, ఎందుకయ్యా ఎందుకు జాగ్రత్త పోయినాక ఎందుకు నీళ్ళ కట్ట నీళ్ళు రాలే మీకు? మా నీళ్ళ జాగ్రత్త నీళ్ళెందుకు అంతేనా? మరి జాగ్రత్త పోయినాక నీళ్ళెందుకు కావాలే బాయ్ మా జాగ్రత్తకి నీళ్ళెందుకు వచ్చి డైలీ పోతాయి ఆయనకు డైలీ నడుస్తున్నాడు వీళ్ళు ఫామ్ హౌస్ కోసమే కట్టుకుంటా అది కొండ ప్రజల కోసం కట్టినా మీకోసం కట్టినా అంటుంది కదా వేస్ట్ మళ్ళీ
ప్రజలు చూడరు మొత్తం సర్వేసుకొని ప్రజలు ఒక్క నీళ్ళు సుక్క పళ్ళు గజ్వేల్కి ఏం ఒత్తులు అవుతాయి అవి. సరే ఇప్పుడు మరి ఆయన అంటే సాగు నోట్ల తలకాయ పెట్టినా నేనే తెచ్చినా తెలంగాణ అంటున్నాడు. నిజమేనా అది? నిజమేనా సాగు నోట్ల తలకాయ పెట్టినా కేసీఆర్? సాగు తలకాయ పెట్టి పెట్టినట్టా గెలవడు అంటావు అయితే గెలవడు అంటే సింపుల్ గా చెప్తున్నావు ముఖ్యమంత్రి గెలవడు చెప్తున్నావు ముఖ్యమంత్రి నాకు చెప్తున్నాను గెలవడు. ఇప్పుడు నీకే రేపు పొద్దుగాల వచ్చి ఓటుకు 10,000 ఇస్తా అంటాడు మని 10,000 మాకు 10,000 ఇచ్చా గెలవడు గెలవడు అంతేనా? నేను ఇస్తే ఒక వేస్తే చేస్తా 10,000 ఇస్తే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఉన్నాడు గెలుస్తాడు ఆయన గజ్వేల్ గజ్వేల్ పక్కా ఇస్తాడు. ఈటల రాజేందర ఈటల రాజేందర్ గెలుస్తాడా? చాలా పవర్ అంతేనా తెలుసా ఈటల రాజేందర్ నీకు? ఆయన టీఆర్ఎస్ నుంచి ఆయన జంపాయ తెలుసా ఇదే ముచ్చట నీకు. సరే మరి ఇప్పుడు ఇంట్లోకి వచ్చిండు ఇక్కడ కేసీఆర్ మీద పోటీ చేస్తుండు కదా పోటీ చేస్తుంది గెలుతాడంటావా? గెలుతాడా? గెలుస్తాడు అంత నమ్మకం ఏది? గెలుస్తాడు. ఎట్లా గెలుస్తాడంటే ఎట్లా చెప్తున్నావు గెలుతాడని నమ్మకం ఏంది? గెలుస్తాడే సారు నా నమ్మకం ఉంది. ఈడలా అయిందా గెలుస్తాడు గజ్వేల్ ఎలక్షన్లు వచ్చినాయి ఎమ్మెల్యే కేసీఆర్ ఎత్తుంది కేసీఆర్ పరిపాలన కానీ ఒకటి బేకర్ చేసిండు కేసీఆర్. ఏంటిది? దళితబంధు వేసి ఊరూరు కొట్లాడబెట్టి ఊరూరు కొట్లాడబెట్టి కులానికి 100,000 రూపాయలు వేస్తాను ఎన్ని కులాలు ఉంటే అన్ని 100,000 వేస్తాను అందులో ఒక్కరికే వచ్చినాయి 100,000 రూపాయలు ప్రతి వాళ్ళు రాలేదు అట్లా అట్లా పోయాడు. దళిత బంధు వచ్చిందా మాక్సిమం అందరికి వచ్చిందా? దళిత బంధు అందరు రాలేదు అందులో ఒక 5 వచ్చిందా తగిన వాళ్ళు అట్లా వాళ్ళు కొట్టుకోసం వచ్చి కథలు బాగానే ఉన్నాయని వచ్చేది డౌటే. అవి రైతు బంధే మంచిగా 50 ఎకరాలలోని కూడా రైతు బంధు పడ్డది కానీ 10 ఎకరాలలోని రైతు బంధు పడతలేదు. లిమిట్ లో పెడితే మంచిగా ఉంటాం 5 ఎకరాల లోపల పెడితే నయం ఉండు మంచిగా ఉండు. అయితే కులానికి సకల మంగళూరికి పైసలు ఇస్తామని 100,000 ఇస్తామని అలా ఒక్కడికి ఇచ్చారు కాకపోతే మనకి మరి మీరు కొట్టుకోసం వల్ల అవి లేదు అట్లా కొంత విషయం. ఎట్లుంది కేసీఆర్ పరిపాలన ఎమ్మెల్యేనా? ఏ బంగళ ఎమ్మెల్యే మనం కష్టం చేస్తేనే అందరూ ముఖ్యమంత్రి మరి మనం తెలుసుకునే కాదు ఎవరమే కానీ ఆడ నుంచి వచ్చినావు ఇప్పుడు మనం ఎవరు ఆంచెల్ వచ్చినావు మనం కష్టపడితేనే 1,000 రూపాయలు ఇచ్చేదిగా. అవును మరి హైదరాబాద్ నుంచి వచ్చినా 4 ముచ్చట్లు చెప్తావని చెప్పు కదే మరి ఎట్లుంది కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ చేసా అన్నాడు ఇక్కడ మలానా సార్ ప్రాజెక్టు కట్టినట కొండపోచం సార్ కట్టినట కట్టుకోండి మనకి నీళ్ళు వస్తున్నాయి అమ్మిక అవి మనకు ఆయనకేరక మనకు రాజే కేరక రాజే కేరక. నీ అభిప్రాయం ఏంది ఎలక్షన్లు వచ్చినాయి ఏ పార్టీలు తిరుగుతున్నాయి ఎట్లుంది? ఏ పార్టీ నాకు పార్టీ దినాజాలు కూర్చోవాలి ఇప్పుడు బీజేపీ తిరుగుతుంది కాంగ్రెస్ ఎవరు కట్టు వాళ్ళు ఏం చేస్తారు ఏటు ఉందంటావు గాడుపు ఏమో ఏటు తెలియదు అది అంతేనా?